అందరికీ నమస్కారం అండి. నేను మీ విశాలాక్షి. వెల్కమ్ టు మదర్స్ ప్రామిస్. ఇవాళ మన వీడియో నేను జరుపుకున్నటువంటి వైకుంఠ ఏకాదశి పూజ గురించి అండి. మనకి సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయండి. అందులో ఒక ఏకాదశి అయినటువంటి ఈ వైకుంఠ ఏకాదశి అనేది చాలా చాలా ప్రాశస్త్యమైనదండి. ఈరోజు నేను ఎలా పూజ చేసుకున్నాను, అసలు ఈ వైకుంఠ ఏకాదశిని ఎలా చేస్తారు అనేది వివరంగా మీ అందరికీ ఈ వీడియోలో చెప్తానండి. సూర్యుడు ధనురాశిలో ఉండగానే శుక్లపక్షంలో వచ్చే ఏకాదశినే ఈ వైకుంఠ ఏకాదశి అంటారండి. ఈరోజు పొద్దునే లేచి ఇంటి గుమ్మం ముందు బియ్యపిండితో ముగ్గుల్ని పెట్టుకున్నానండి. నేను ఎప్పుడు ముగ్గులు వేసినా సరే బియ్యపిండితో ముగ్గులు వేసుకుంటానండి. ఊర్లో అయితే కల్లాపి చల్లి ముగ్గులు పెడతామండి. సిటీలో ఉంటాం కాబట్టి నార్మల్గా బియ్యపిండితో ముగ్గులు వేసుకుంటానండి. దేవుడి గదిలోన జేగురుతో అలికి ముగ్గులు పెట్టుకున్నానండి. జేగురు అంటే అందరికి ఐడియా ఉండొచ్చండి, జాజు మట్టి అని కూడా కొన్ని దగ్గరలో అంటుంటారు. నేను జేగురుతో అలికి శంఖు, చక్రము, నామము ఈ మూడింటిని కూడా వేసుకున్నానండి. అలాగే పూజకు కావాల్సిన అన్ని సామాగ్రిని అరేంజ్ చేసుకొని దేవుడి గదిని అలంకరించుకున్నానండి. నేను ఎప్పుడూ కూడా మరీ హడావడి పడి ఏది చేసుకోనండి, ఎందుకంటే పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లోనన్నీ సర్దుకోవాలని చేసుకోవాలి. నాకున్నంతలో నేను చేయగలిగినంతలో నేను ఏ పూజనైనా ఏ వ్రతాన్నైనా నోమునైనా చేసుకుంటానండి. ఎందుకంటే మనకి ఎప్పుడు ఏ కథలో అయినా వ్రతంలో అయినా సరే చివరిగా ఒక మాట చెప్తారండి, వ్రత లోపమున్నను భక్తి లోపం అనేది ఉండరాదు అని. నేను అదే ఎప్పుడూ ఆచరిస్తూ ఉంటానండి. మనం చేసే వ్రతం ఏ విధమైనదైనప్పటికీ కూడా మన భక్తిలో ఉన్నటువంటి ఆ పవిత్రత అనేది దానికి ఎటువంటి లోపం ఉండకూడదనే నేను ఎప్పుడు అనుకొని ఆ విధంగానే చేస్తానండి. అలాగే మా తులసి అమ్మవారి దగ్గర కూడా జేగురుతో అలికి చుట్టూ ముగ్గుల్ని పెట్టుకున్నానండి. ఇక్కడ నేను తులసమ్మ దగ్గర కుబేరస్వామి ముగ్గుని వేశానండి. తులసమ్మ దగ్గర కుబేరస్వామి ముగ్గుని వేయాలని అంటారు కదండి పెద్దవాళ్ళు, అందుకని నేను ఇక్కడ కుబేరస్వామి ముగ్గుని వేసుకున్నానండి. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి రోజున తులసికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అటువంటిదండి. దీపారాధన చేసుకొని పూజని ప్రారంభించుకున్నానండి. గోవింద నామాలతో విష్ణు సహస్రనామాలని చదువుకొని పూజని పూర్తి చేశానండి. అలాగే ఈరోజు వినవలసిన మధుకైటబుల కథని కూడా విన్నానండి. ఎందుకంటే వైకుంఠంలో ఉత్తర ద్వారాన్ని ఎందుకు తెరిచారు, ముక్కోటి దేవతలు ఎందుకు వెళ్ళి అక్కడ నమస్కరించారు, ఈ వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని ఈ ఏకాదశికి ఎందుకు అంత ప్రాచుర్యం పొందింది అనే దాని గురించి ఆ కథలో వివరంగా వివరిస్తారండి. శ్రీ మహావిష్ణువు తన నాభి నుంచి బ్రహ్మకు జన్మనిచ్చారండి. అప్పుడే పుట్టిన బ్రహ్మదేవుని చెవిలో ఉన్న గులిమి నుంచి ఈ మధుకైటపులు అనే వాళ్ళు జన్మిస్తారండి. వాళ్ళు బ్రహ్మ దగ్గర ఉన్నటువంటి వేదాన్ని దొంగిలించి వెళ్ళిపోతారండి. అప్పుడు బ్రహ్మదేవుడు మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, స్వామి, నా నుంచి పుట్టినటువంటి మధుకైటపులు వేదాన్ని నా నుంచి దొంగిలించారు స్వామి, ఇప్పుడు నేను ఈ విశాల సృష్టి యొక్క ఉత్పన్నాన్ని ఎలా చేయాలి, నేను సృష్టిని ఎలా సృష్టించాలి స్వామి అని అడిగాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మధుకైటపులను సమీపించి, మీరు బ్రహ్మదేవుని దగ్గర తస్కరించినటువంటి ఆ వేదంని అతనికి మరల ఇచ్చేయండి, మీకు ఎటువంటి కోరిక ఉన్నా నేను తీరుస్తానని చెప్పాడు. కానీ గర్వంతో ఉన్న వాళ్ళిద్దరూ కూడా, నువ్వు మాకు వరాన్ని ఇవ్వడం కాదు, మేమే నీకు వరాన్ని ఇస్తాము, నీకు కావలసినది ఏమిటో అడుగు స్వామి అని అడిగారు. అందుకు విష్ణుమూర్తి, మీ ఇద్దరు ప్రాణాలని విడిచిపొండి, ఆ వేదాన్ని బ్రహ్మదేవునికి ఇవ్వండి అని వరాన్ని అడిగారు. అప్పుడు పశ్చాత్తాపంతో కుమిలిపోయిన వారై వారిద్దరూ కూడా తమ ప్రాణాన్ని వదిలిపెట్టి బ్రహ్మదేవునికి ఆ వేదాన్ని ఇచ్చేశారు.
అలా ఈ మధుకైటపుల్ని విష్ణుమూర్తి తన వైకుంఠానికి పంపించడానికి ఏర్పరిచిన వైకుంఠ ద్వారమే ఈరోజు తెరవబడుతుంది. అదే ముక్కోటి ఏకాదశిగా ప్రాశస్యమైనది. ఈ కథని ఈ రోజున చదువుకొని వినాలని అంటారు. ఉత్తర ద్వారం ద్వారా వైకుంఠంలోకి ప్రవేశించిన మధుకైటపులిద్దరూ కూడా ప్రసన్న మనస్కులై గర్వాన్ని వదిలిపెట్టి స్వామివారిని ఒక కోరిక కోరారంట. స్వామి, ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం చేసి మీ దర్శనాన్ని ఉత్తర ద్వారం ద్వారాగా చేసుకుంటారో, మా కథని వింటారో, వారికి కూడా వైకుంఠ ప్రాప్తిని కలిగించండి స్వామి అనే వరాన్ని కోరారంట. అందుకు స్వామివారు కూడా అంగీకరించి వారికి ఆ వరాన్ని ఇచ్చారు. ఇదండి ఈ వైకుంఠ ఏకాదశి యొక్క కథ. దీనిలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, ఎలా అయితే మధుకైటబులు అనే వాళ్ళు వాళ్ళ గర్వాన్ని వదిలిపెట్టి మంచి మార్గాన్ని ఎంచుకున్నారో, అలాగే మనలో ఉన్నటువంటి అహంకారాన్ని గర్వాన్ని వదిలిపెట్టి మనం కూడా సన్మార్గంలో సత్ప్రవర్తనతో సత్యమనే పలుకుతూ మన జీవితాన్ని సాగించుకోవాలన్నదే నేను తెలుసుకున్న నీతి అండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా నేను ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా, ఏ నోము నోచినా, ఏది చేసినా సరే దానిలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని, పరమార్థాన్ని గ్రహించి దానిని అనుసరించడానికి, దానిని ఆచరించడానికి చాలా వరకు ప్రయత్నిస్తానండి. నాలాగే మీ అందరూ కూడా ప్రయత్నిస్తారని ఆశిస్తున్నానండి. ఏకాదశి రోజు పూజని సాయంత్రం సంధ్యాదీపంతో ముగించి చుక్కలను చూసి కొద్దిగా పసుపు పాలను తీసుకొని భూశయనం చేశానండి. అంటే నేలపైన పడుకోవాలండి. చిన్న బెడ్షీట్ కానీ లేదా చిన్న బొంతలు కానీ చాప కానీ వేసుకొని నేలపైన పడుకోవాలంటండి. అందుకని నేను ఎప్పుడు ఉపవాసం చేసినా సరే భూశయనమే చేస్తానండి. ఇలా మొదటి రోజు ఏకాదశిని పూర్తి చేసుకున్నానండి. ఇది పూర్తయిన తర్వాత మరుసటి రోజు ఉదయమే ద్వాదశి పూజను చేసుకొని ద్వాదశి పారణం చేశానండి. కొంచెం ప్రసాదంగా నేను వండుకున్న వంట పదార్థాలన్నింటినీ కూడా స్వామివారికి తీసి నైవేద్యంగా స్వామివారికి చూపించి తర్వాత నేను కూడా ప్రసాదాన్ని స్వీకరించానండి. ఇలా ఏకాదశి రోజు ఉపవాసం, ద్వాదశి రోజున పారణతో నా యొక్క ఈ ఏకాదశి వ్రతాన్ని ముగించానండి. ఏకాదశి రోజున ఉపవాసం చేసిన వాళ్ళు ద్వాదశి రోజున పారణ చేయడం అనేది చాలా ముఖ్యమైనదండి. ఇది మాత్రం ఎవరు మిస్ అవ్వకుండా చేయండి. ఎందుకంటే మనం చేసిన ఏకాదశి యొక్క ఫలితం అనేది ఈ ద్వాదశి పారణతోటే వస్తుందని అంటారండి. అందుకే ఇది చేయడము ముఖ్యమైనది. నేను చేసిన ఈ విధిలో తప్పు ఒప్పులు ఏమైనా ఉంటే మన్నించమని స్వామివారిని వేడుకొని ఈ విధంగా నా యొక్క ఈ ఏకాదశి వైకుంఠ ఏకాదశి పూజని పూర్తి చేసుకున్నానండి. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ విశాలాక్షి, థ్యాంక్ యూ.